హిజ్బుల్లాపూర్ అనే పేరు గల ఒక ఊర్లో ఒక ఎద్దు ఉండేది. ప్రతిరోజు ఎద్దు మేత కోసం వెళ్ళేది, కానీ అది చాలా బద్ధకమైంది. ఆ కారణంగా దానికి నడిచి వెళ్ళడం ఇష్టం ఉండేది కాదు. ఎద్దుకు ఎగరాలి అనే కోరిక చాలా ఉండేది. అందుకే అది ఎప్పుడు చూసినా ఆకాశంలో ఎగిరే పక్షుల్ని చూస్తూ ఉండేది. ఏదో ఒకరోజు తాను కూడా ఆ పక్షులతో పాటు ఎగురుతాను అనే కలలు కనేది. ఒకరోజు అది మేత కొరకు అడవికి వెళ్ళింది. అప్పుడే కొన్ని పక్షులు మాట్లాడుకుంటుంటే వింటుంది. ఈ అడవి ఖాళీ అయిపోయింది మొత్తం. కొన్ని సంవత్సరాల నుంచి వర్షాలు కూడా లేవు. అన్ని చెట్లు మొక్కలు జంతువులు అన్నీ అయిపోయాయి. ఇప్పుడు మనం ఇక్కడ తినడానికి ఏమీ దొరకదు. మనమిప్పుడు ఇక్కడి నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఒక అడవి ఉంది. మనం అక్కడికి ఎగిరి వెళ్ళిపోదాం. ఆ మాటలు వినగానే ఎద్దుకు కూడా అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది. అప్పుడే తాను తమ ఊర్లోని సైన్స్ టీచర్ దగ్గరికి వెళ్తుంది. మాస్టర్ గారు, మాస్టర్ గారు, మీరు నన్ను ఎలాగైనా ఎగిరేలా చెయ్యాలి. నేను ఎగరాలి అనుకుంటున్నాను, ఒక స్వేచ్ఛగా ఉన్న పక్షిలాగా. అప్పుడే మాస్టర్ గారు, నువ్వు ఎగురుతావా? ఎలా ఎగురుతావురా నువ్వు? నువ్వంత దృఢంగా ఉన్నావు, ఇంకా రెక్కలు కూడా లేవు. పిచ్చుడివయ్యావా ఏ నువ్వు? అరే, ఏదో ఒక ఉపాయం తప్పక ఉండొచ్చు. ఏదో గూగులో ఊగులో ఉంది కదా, అందులో చూడండి. ఎలాగైనా సరే నేను ఎగరాలి. అప్పుడే మాస్టర్ గారు మొత్తం రీసెర్చ్ చేసి ఒక పారాగ్లైడింగ్ చేయాలని చెప్తాడు. చూడు, ఇదొక పారాగ్లైడర్. దీనితో నువ్వు సులువుగా ఎగరగలవు. కానీ ఇది చేయడానికి ఒక మెకానిక్ అవసరం ఉంటుంది. ఇక వాళ్ళిద్దరు ఊర్లోని కార్ మెకానిక్ దగ్గరికి వెళ్తారు. ఇక ఎద్దు అతనికి ఒక ఐడియా చెప్తుంది. మెకానిక్ గారు, మీరు నా కోసం ఒక పారాగ్లైడర్ ని చేసి ఇవ్వండి. నేను మీకోసం జీవితాంతం ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. మెకానిక్ సార్ అంటాడు. ఇక సైన్స్ టీచర్ ఇంకా మెకానిక్ కలిసి ఒక పెద్ద పారాగ్లైడర్ చేస్తారు. అప్పుడే టీచర్ ఇలా అంటాడు. ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా వినేద్దు. నువ్వు ఏదైనా పెద్ద చెట్టు లేకపోతే కొండపైకి వెళ్ళి దీన్ని తొడుక్కుని గట్టిగా పైనుంచి దూకు. ఇప్పుడు నువ్వు ఎగరగలవు. ఒకవేళ నువ్వు ఎడమకు తిరగాలనుకుంటే ఎడమవైపు ఉన్న తాడు లాగు, కుడివైపుకు తిరగాలనుకుంటే కుడివైపు ఉన్న తాడు లాగు. మరియు ఇక కిందికి రావాలి అనుకుంటే అలా చెప్పబోతూనే ఉన్నాడు. కానీ ఎద్దు జోష్లో ఉండి మాస్టర్ మాటలు వినకుండానే వేగంగా వచ్చి అక్కడి నుంచి దూకుతుంది. ఎద్దు ఇక ఎగరగలిగింది. హాయిగా ఎడమ కుడికి ఇంకా పైకి ఎగురుతూనే ఉన్నాడు. కొద్ది దూరం ఎగరగానే దానికి ఒక ఊరు కనిపిస్తుంది. ఇక తను కిందికి దిగాలనుకున్నాడు. కానీ అతను మాస్టర్ గారి మాటలు విననే లేదు. అయ్యో, నేనైతే మాస్టర్ గారి మాటలు పూర్తిగా వినలేదు. ఇప్పుడు నేను కిందకి ఎలా దిగాలి? అయ్యో 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 అయ్యో. అలా ఎద్దు బ్యాలెన్స్ తప్పుతుంది. ఇక అంత పైనుంచి ఎద్దు తిరుగుతూ తిరుగుతూ దున్నుమని కింద పడిపోతాడు. దాంతో పారాగ్లైడర్ విరిగిపోతుంది. ఇక తన కాలు కూడా విరిగిపోతుంది. అప్పటి నుంచి ఎగరడమేమో కానీ తాను సరిగ్గా నడవలేకపోయాడు కూడా. నీతి, ఎవరి పని వారే చెయ్యాలి. ఒకనొక సమయంలో ఒక అడవిలో 2 తాబేళ్లు నివసించేవి. అందులో ఆడతాబేలు గర్భవతిగా ఉంది. అందువల్ల తమ గుడ్లని సురక్షితంగా ఉంచడం కోసం నది దగ్గరలోకి వెళ్ళడానికి ఆలోచిస్తూ ఉండేది. మనం మన గుడ్లని ఇక్కడ సురక్షితంగా ఉంచలేము, ఎందుకంటే ఇక్కడ చాలా క్రూరమైన మృగాలు మరియు చాలా రకాల జంతువులు నివసిస్తున్నాయి. ఏమైనా వచ్చి పిల్లల్ని తినేస్తాయి. అందుకనే మనం మన గుడ్లని ఒక నది ఒడ్డున ఉన్న ఒక ప్లేస్లో పెడదాం. ఇలా మాట్లాడుకొని ఆ 2 తాబేళ్లు నదిని దాటుకుని వెళ్ళి నది పక్కన గుహ దగ్గరలో తమ గుడ్లని ఒక సురక్షిత ప్రదేశంలో ఉంచి మరలా తిరిగి వెళ్ళడానికి నదిలోకి వచ్చాయి. కానీ అకస్మాత్తుగా అక్కడ ఒక ముసలి వస్తుంది. ఆ 2 తాబేళ్లను తినాలని ఆ ముసలి వాటిని వెంటాడుతుంది. కానీ ఆ తాబేళ్లు ఏదో విధంగా తప్పించుకుని ఒడ్డుకి చేరుకున్నాయి. అప్పుడు ఆ ముసలి ఇలా అంటుంది. చా, ఈరోజైతే మీరు తప్పించుకున్నారు. కానీ మీరు మీ పిల్లల్ని తీసుకుని వెళ్ళడానికి ఇటువైపు నుండే వెళ్ళాలి. అప్పుడు చూసుకుంటాను. ఆ 2 తాబేళ్లు మెల్లగా నడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాయి.
చివరికి తమ పిల్లల కోసం అక్కడికి వెళ్లాల్సిన రోజు రానే వచ్చింది. ఆ ముసలి యొక్క మాటలు వాటికి గుర్తుకు వస్తాయి. వాటికి అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదు. అప్పుడే అటువైపు నుండి ఒక జాలరి వెళ్లడం అవి చూస్తాయి. అతన్ని ఇలా అడుగుతాయి, మిమ్మల్ని ఆపుతున్నందుకు మమ్మల్ని క్షమించండి. మేము ఒక ప్రమాదంలో ఉన్నాము. నది అవతలి ఒడ్డు వైపున ఒక గుహ దగ్గర మా పిల్లలు ఉన్నాయి. అందుకని మేము అక్కడికి వెళ్ళాలి. కానీ నదిలో ఒక భయంకరమైన ముసలి ఉంది. అక్కడ అది మమ్మల్ని చూసిందో మమ్మల్ని అక్కడికక్కడే చంపి తినేస్తుంది. మీరు మాకేదైనా సహాయం చేయగలరా ప్లీజ్? అవునా, అదా విషయం. ఆ, నేను మీకు సహాయం చేస్తాను. నా దగ్గర ఒక చిన్న నావ ఉంది. నేను దానిలో మిమ్మల్ని నది అవతలి ఒడ్డుకు తీసుకొని వెళ్తాను, సరేనా? చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇదంతా ముసలి నదిలో ఉండి చూస్తూ ఉంటుంది. అయితే ఆ రెండు తాబేళ్లు ఆ నావలో ఈ నదిని దాడుతున్నాయన్న మాట. నేను కూడా చూస్తాను ఆ తాబేళ్లు ఎలా దాడుతాయో. ఆ నావని ముక్కలు ముక్కలుగా చేసి తీరుతా. ఆ జాలరి ఆ రెండు తాబేళ్లను నావలో ఎక్కించుకుని నదిలో వెళ్తుంటే అకస్మాత్తుగా ముసలి వచ్చి ఆ నావని నిరగొట్టే ప్రయత్నం చేస్తుంది. చాలా ప్రయత్నిస్తుంది. కానీ అప్పుడే ఆ జాలరి తన తెలివితో ఆ ముసలిపై వల విసిరి దానిని బంధిస్తాడు. అప్పుడు ఆ ముసలి అతడిని క్షమించమని కోరుతుంది. ఇంకా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఓ జాలరి, నన్ను వదిలిపెట్టు. నేను ఎప్పుడూ ఇంకా ఆ తాబేళ్లకి హాని చెయ్యను. ప్లీజ్ నన్ను క్షమించు. ఆ మాటలు విని జాలరి ఆ ముసలికి విముక్తి కల్పిస్తాడు. ఆ జాలరి తాబేళ్లను నదికి అటువైపు వదిలిపెడతాడు. తరువాత ఆ తాబేళ్లు తమ ప్రియమైన పిల్లల్ని తీసుకుని తిరిగి వస్తున్నప్పుడు ఆ ముసలి స్వయంగా తనపై వాటిని ఎక్కించుకుని నది దాటిస్తుంది. తరువాత ఆ ముసలి మరియు ఆ తాబేళ్లు మంచి స్నేహితులుగా ఉన్నాయి. ఒకానొక సమయంలోని కథ ఇది. ఒక గ్రామంలో భార్యాభర్త నివసించేవారు. వారికి చాలా కాలం క్రితం ఒక సన్యాసి శపించాడు. అందువలన వారికి అస్సలు పిల్లలు పుట్టే అవకాశమే లేదు. ఇద్దరూ చాలా సార్లు ఆ సన్యాసి దగ్గరికి వెళ్లి శాపాన్ని తొలగించమని చాలా ప్రాధాయపడేవారు. కానీ ఆ సన్యాసి మాత్రం వారిని అస్సలు క్షమించేవాడు కాదు. మనం ఇప్పుడు ఏం చేద్దాం? ఈ శాపం నుండి మనం విముక్తి ఎలా పొందగలం? చాలా వేదన అనుభవించిన తర్వాత భర్త ఆ సన్యాసి దగ్గరికి వెళ్తాడు. బాబా, ఎందుకని మేమింత వేడుకున్నా ఈ శాపం నుండి మమ్మల్ని విముక్తి చేయడం లేదు. నా భార్య రోజు ఏడుస్తుంది. మేము మీ కాళ్ళు పట్టుకొని చేతులెత్తి నమస్కరిస్తున్నాము, క్షమాపణ చెబుతున్నాము. నాకు తెలుసు, ఆ రోజు మేము చాలా పెద్ద తప్పే చేశాము. ఒక జంతువుని ఏమాత్రం ఆలోచించకుండా వేటాడి బంధించాము. దాన్ని చంపడానికి కూడా ప్రయత్నించాము. కానీ మేము ఆ రోజు నుండి ఎన్ని సంవత్సరాలు అయ్యిందో అలాంటి పనులు చెయ్యలేదు. ఆ బాబాకి వారిద్దరిపై దయ కలుగుతుంది. ఇంకా ఇలా అంటాడు, సరే నేను మీ శాపాన్ని తొలగిస్తాను. కానీ మీకు పుట్టబోయేది బిడ్డ కాదు, అది ఒక కప్ప అవుతుంది. వాళ్ళిద్దరూ ఆ విషయం విని చాలా ఆనందంగా ఉన్నారు. వారి ఇంట్లో ఒక కప్ప పుట్టింది. ఆమె తన బిడ్డ కప్పలా కాకుండా మనిషి పుట్టినట్లే ఆ కప్పపై శ్రద్ధ తీసుకునేది. కప్ప చూస్తుండగానే ఎదిగిపోయింది. ఆ కప్ప పాటలు చాలా బాగా పాడేది. గ్రామస్తులందరూ తన పాటలు విని చాలా ఆనందించేవారు. ఒకరోజు అటువైపు నుండి రాజకుమారుడు వెళ్తాడు. అయితే ఆ రాజకుమారుడు కప్ప యొక్క పాటలు విని ఇలా అంటాడు, వావ్, నీ వాయిస్ ఎంత బాగుందో. చాలా వినసొంపుగా, మనసుకి ఆహ్లాదం అందించేలా ఉంది. రాజకుమారుడు ఆ అమ్మాయి గురించి ఊరిలో వారందరినీ అడిగాడు. అతను తెలుసుకుంది ఏంటంటే ఆ పాటలు పాడేది అమ్మాయి కాదు, ఒక కప్ప అని. రాజకుమారుడు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత కూడా తనని పెళ్లి చేసుకుందామనుకున్నాడు. ఆ కప్ప ఇది విని చాలా ఆనందపడింది. అంతే త్వరగా ఆ కప్పకి రాజకుమారుడికి పెళ్ళైంది. కానీ ఆ కప్ప మరియు రాజకుమారుడు ఒకే దగ్గర నివసించడం చాలా ఇబ్బంది అయింది. నేను ఏం చేయను, నేను ఒక కప్పగా పుట్టాను. కప్ప తిరిగి తన ఇంటికి వచ్చేస్తుంది. రాజకుమారుడు కూడా కప్పని వెతుక్కుంటూ తిరిగి వారి ఇంటికి వస్తాడు. రాజకుమారుడు ఆ కప్పని సముదాయించి తిరిగి తమ ఇంటికి తీసుకెళ్లాడు. ఇంటికి వెళ్తుండగా అతనికి దేవకన్య కనిపించింది. ఆమె ఆ కప్పని చూసి ఇలా అంది, ఈ కప్పని ఒక అమ్మాయిలాగా మారుస్తాను. ఈ రాజకుమారునికి నేను ఇచ్చే గిఫ్ట్ ఇదే. ఆ దేవకన్య తన శక్తితో కప్పని ఒక నిజమైన అమ్మాయిలాగా చేసింది.
చాలా చాలా థ్యాంక్స్ అండి, మీరు నాకొక కొత్త జీవితాన్ని ప్రసాదించారు. రాజకుమారుడు ఇంకా రాణి చాలా సంతోషపడ్డారు. వాళ్ళిద్దరూ కలిసి జీవించసాగారు.